దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకం రైతు బీమా. 5 లక్షల రూపాయలు నిన్న నేను రవిశంకర్ అన్నం చూసిన అప్పాజిపేట అనే ఊరు కొడిమేల మండలం అప్పారావుపేట అన్న రవిశంకర్ అన్న చొప్పదండి ఎమ్మెల్యే గారు అక్కడ ఒక రైతు చచ్చిపోయింది. ఆ రైతు ఏ కులమని చూడలే, ఏ మతమని చూడలే, ఏ పార్టీ అని చూడలే, ఆయన బీజేపీ పార్టీ కార్యకర్త చచ్చిపోయిన ఆయన. 5 లక్షల రూపాయల చెక్కును ఆ కుటుంబానికి తీసుకొని పోయి స్వయంగా ఎమ్మెల్యే గారు ఆ బీజేపీ కార్యకర్త ఇంటికి పోయి ఇగో మీకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి అక్కడ ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఇచ్చొచ్చిన సంస్కారవంతమైన నాయకుడు మన రవిశంకర్ అన్న గట్టిగా సప్పట్లు కొట్టి అభినందనలు చెప్పాలా మా బాలకి. అక్కడక్కడ 3,000 అక్కడక్కడ 4,000 అడ్డగోలుగా గుజరాత్ లో దోసుకున్న సంపద అదానీ గారు పంపిన పైసలన్నీ వచ్చినాయి గుజరాత్ కి వెళ్లి. బండి సంజయ్ 5 కోట్ల రూపాయలు తెచ్చిండు 23-22 నాడు పంపితే మనో లాగమాగమై నాకు ఫోన్లు, అన్నా పైసలు వంచుతాను పైసలు వంచుతాను ఏం చేయమంటావు. నేను ఒకటే చెప్పిన ఆ రోజు మనోళ్ళు మన రైతులు మన సెస్ వినియోగదారులు మంచి చేసిన వాళ్లను పని మంతులను వదిలిపెట్టరు, ఖచ్చితంగా మననే గెలిపిస్తారు, భయపడకండి అని చెప్పిన. నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా సప్పట్లతో చెప్పాలా మొత్తం అందరికీ.